నమస్తే సార్. యా సార్, వడ్లమూడి విజ్ఞాన్ కాలేజ్ నుంచి నజ్మా గారు కాల్ చేశారు సార్. వడ్లమూడి సార్ ఇవ్వండి. విజ్ఞాన్ కాలేజ్ చేబ్రోల్కి వస్తుంది. ఓకే ఓకే. నమస్తే అమ్మా, ఎస్పి మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ నా పేరు నజ్మా, నేను విజ్ఞాన్ కాలేజ్లో చదువుతున్నాను, బీటెక్ సెకండ్ ఇయర్. చెప్పండి అమ్మా. మా ఫాదర్ పేరు చంద్ర సార్. నా ఫాదర్ వచ్చేసి ఆర్కి డాక్టర్. ఓకే అమ్మా. అది తిరుగురాళ్ళ దగ్గర సిమ్మల్ చెరువనే విలేజ్. ఓకే అమ్మా. సో డిసెంబర్ 6th నా మా ఫాదర్ ని పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పి చెప్పారంట. ఓకే అమ్మా. తిరుగురాళ్ళ సార్ సిఆర్ చాలా ప్రశ్న. ఓకే అమ్మా. ఎందుకు అని చెప్తే, మా ఊర్లో సార్ ఉన్నారు చంద్రారెడ్డి అంకుల్ అని చెప్పేసి, వాళ్ళ మొబైల్ కి మా డాడీ పేరు మీద మెసేజెస్ వెళ్తున్నానంట. ఓకే మెసేజెస్. ఓకే అమ్మా. అందుకని మాట్లాడాలి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఏమిటి లేకుండా, నోటీస్ అనేది ఏది లేకుండా డైరెక్ట్ గా స్టేషన్ కి తీసుకెళ్లారంట, రండి మాట్లాడాలి అని. ఓకేమ్మా. సో మా ఫాదర్ వాడేది కీప్యాడ్ మొబైల్. ఫ్రమ్ పాస్ట్ 15 ఇయర్స్ నుంచి మా ఫాదర్ ది అదే నంబర్, అదే ఫోన్, అలానే మెయింటైన్ చేస్తూ వచ్చారు. మా ఫాదర్ కి టచ్ ఫోన్ యూజ్ చేయడం రాదు. ఓకేమ్మా. సో మా డాడీ కూడా అదే చెప్పేస్తే సరే అని చెప్పేసి ఆ మొబైల్ తీసుకున్నారంట వాళ్ళు. పోలీస్ స్టేషన్ లో పెట్టండి మొబైల్ అని. ఓకేమ్మా. సరే అని చెప్పేసి మా ఫాదర్ అక్కడే పెట్టేసి వచ్చేసారు. ఓకేమ్మా. సో అయినా కానీ డైలీ పోలీస్ స్టేషన్ పిలిచి నైట్ 11 వరకు కూర్చోబెడుతున్నారు సార్, ఎవరిని కలవనివ్వకుండా. మీ ఫాదర్ పేరు చెప్పండి అమ్మా. నజ్మా. డాక్టర్ సైదా. డాక్టర్ సైదా. ఆర్ఎంపి డాక్టర్ నా ఫాదర్ వచ్చేసి. ఒక్క నిమిషం ఆగండి అమ్మా, లైన్ లో ఉండండి అమ్మా. పిడుగురాల సిఐ ప్రభాకర్. ప్రభాకర్ సార్. పిడుగురాల సిఐ గారు ఉన్నారా లైన్ లో? సత్యన్పల్లి డిఎస్పీ హస్ గాన్ టు హైదరాబాద్. ఉన్నారా డిఎస్పి సత్యన్పల్లి? కాల్ చేయందుకు కనెక్ట్ కావట్లేదు. ఏ మీటింగ్? విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ. ఓకే ఓకే. యా పిడుగురా సిఐ ఇస్ ఆల్సో నాట్ దేర్. ఇట్ షోస్ కనెక్టెడ్. ఫోన్ చేయండి. ప్రభాకర్, ఇప్పుడు నజ్మా అని కాల్ చేస్తున్నారు, వారి ఫాదర్ డాక్టర్ సైదా అని ఒక ఆర్ఎంపి డాక్టర్ నా స్టేషన్ కి పిలిచారా? అవును సార్, ఇది ఒక కంప్లైంట్ సార్. మెసేజ్ చేస్తే మనకి స్పందన నుంచి వచ్చింది సార్ మెసేజ్. స్పందనలో ఇది కంప్లైంట్ వచ్చింది. ఏమని కంప్లైంట్? కంప్లైంట్ వచ్చేసి సార్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ మిస్సెస్ పేరు మీద సార్, వాళ్ళ మిస్సెస్ కి ఎవరో సైదా నంబర్ నుంచి కాల్ చేశారు సార్. సైదా నంబర్ నుంచి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సార్ కొంచెం అంటే అది కొంచెం ఇద్దరు మధ్య వేరుగా ఉండే మాటలు వచ్చింది సార్. వేరే మాటలు, వేరే మాటల్ని కట్ చేసి అది వాట్సాప్ లో పంపించారు సార్ ఊళ్ళోకి. ఊళ్ళో గ్రూప్ లో పంపించారు. ఓకే, ఊర్లో ఉన్న గ్రూప్ లో. గ్రూప్ లో పంపించారు. అది సార్ ఇతను మాట్లాడింది ఏమో హైక్ చేసేసారు సార్, ఏమి రావట్లా. ఓన్లీ అమ్మాయి మాట్లాడిన మాట వరకు వస్తుంది సార్. ఓకే, అట్లా హైక్ చేసి పెట్టారు సార్. పెడితే దానిపైన ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇతను తెలుసుకున్నాం సార్ స్టేషన్ కి. ఓకే, సాయంత్రం అవగానే పంపించేస్తున్నాం సార్. ఓకే ఓకే. బట్ కెన్ ఐ ఆస్క్ సమ్ క్వశ్చన్ సార్? మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఫైల్ ఉందా? అమ్మా క్వశ్చన్ నేను అడుగుతానమ్మా, మీరు ఆగండి. నేను మాట్లాడుతున్నాను కదా ఇన్స్పెక్టర్ గారి దగ్గర, జస్ట్ హోల్డ్ చేయండి అమ్మా. పిడుగురాల సిఐ, ఇప్పుడు యు డు వన్ థింగ్. ద కంప్లైనెంట్ హూస్ కాలింగ్ ఏమంటుందంటే, వారి ఫాదర్ దగ్గర ఉన్నది కీప్యాడ్ ఫోన్ అని అంటున్నారు. ఓకే, హౌ కెన్ యూ సెండ్ వాట్సాప్ మెసేజెస్ ఇఫ్ ఇట్స్ నాట్ ఎ స్మార్ట్ ఫోన్? ఓకే, యూ డూ వన్ థింగ్. ఫస్ట్ నంబర్ వన్, యూ నంబర్ వన్ రిటర్న్ ద ఫోన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ బీన్ సీజ్డ్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఎవిడెన్స్. అది ఎవిడెన్స్ భాగంగా ఉంటే దానికి పంచనామా రాసి ఇవ్వండి. ఓకే, రెండోది యూ మేక్ ష్యూర్ దట్ దెర్ ఇస్ అన్ జీడి ఎంట్రీ కెప్ట్ ఆన్ దిస్. అండ్ స్పందనలో వచ్చినటువంటి కంప్లైంట్ కి ఫస్ట్ ఫైల్ అండ్ ఎఫ్ఐఆర్, ఈ మూడు వర్క్ చేయండి.
Is that clear? Perfect. And ascertain the role of this Dr. Sayyad RMP. War aim role ledante, there is no need to call him to the station. Okay. And if there is a role, you immediately show arrest within 24 hours and go as per the rules and regulations. Okay. Check. Okay. Yeah. Amma nenu cheppanamma ippudu inspector gariki. So mobile tarvata me father mobile number ninchi ఒక లేడీకి అసభ్యంకర మెసేజ్లు వెళ్ళాయంట. ఎక్స్క్యూజ్ మీ సార్, వెళ్ళింది మా ఫాదర్ మొబైల్ నుంచి కాదంట, మా ఫాదర్ మొబైల్ నంబర్ నుంచి కూడా కాదు. ఇంకో పాయింట్, ఎస్టర్డే నైట్ మిడ్ నైట్ 12:30 కి నా షాప్ ఎక్కి మా అమ్మగారు ఉంటారు, మా తమ్ముళ్ళని చదివిస్తూ. ఓకే అమ్మా. సో పిల్లలు అన్న కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి మా మదర్ ఫోన్ కూడా కలెక్ట్ చేసుకున్నారంట. ఓకే అమ్మా. అమ్మా ఇప్పుడు మనకి ఓకే అమ్మా, నిజమా నాకు అర్థమైందమ్మా. ఓకే అమ్మా, ఇప్పుడు నేను అది కనుక్కుంటానమ్మా. కరెక్ట్ అమ్మా, అవును కరెక్ట్ అమ్మా. ఇప్పుడు నేను ఒకసారి, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ ఫ్యాక్ట్స్ అన్ని, నేను వెరిఫై చేస్తానమ్మా. మీన్ వైల్ మీ ఫాదర్ కి వారు అడిగిన క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేసి ఇమీడియట్ గా ఎవిడెన్స్ ఏమైనా ఉంటే, అంటే చేయలేదని ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి అమ్మా. ఓకేనా? నేను ఇమీడియట్ గా మొబైల్ కూడా రిటర్న్ చేసి అది మీరు లీగల్ గా మీరు చూసుకోండి అమ్మా. బట్ యాజ్ పర్ ది రూల్స్ మా వాళ్ళని చేయమని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఓకేనమ్మా? ఓకే అమ్మా, విల్ హెల్ప్ యూ అమ్మా, డోంట్ వరీ. సో ఇబ్బంది లేకుండా వి విల్ హెల్ప్ యువర్ ఫ్యామిలీ. ఓకే, ఇస్ దట్ క్లియర్? ఓకే అమ్మా, డోంట్ వరీ, టేక్ కేర్. థ్యాంక్ యూ అమ్మా. కనెక్ట్ అయ్యారా పిడుగురాల సిఐ? దీనిలో రికార్డ్ చేసింది మాకు అమ్మాయి మాటలు అంతా హైట్, అమ్మాయి మాటలు మాత్రం ఎక్స్పోజ్ చేశారు. అతను మాట్లాడింది అంతా హైట్ చేసింది, హైట్ చేసింది బిడ్లు బిడ్లుగా వాట్సాప్లో గ్రూపుల్లో పంపించారు. మా అమ్మాయి హోటల్ డ్యామేజ్, వాళ్ళ అబ్బాయి డ్యామేజ్ చచ్చిపోతానంటాడు, ఈ అమ్మాయి తెలిస్తే నేను చచ్చిపోతాను. యా యు ప్లీజ్ గో యాజ్ పర్ ఫ్యాక్ట్స్. బట్ సీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఫైల్ అండ్ ఎఫ్ఐఆర్. ఓకే, ఫస్ట్ ఫైల్ అండ్ ఎఫ్ఐఆర్ 354 506 ఏముంది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. సరే.